సో గైస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ గైస్. అండ్ ఈరోజు టైటిల్ మీరు తమ్నే చూసి వచ్చారు కదా, ఏంటంటే మనకి పింక్ డైమండ్స్ అనేవి రాబోతున్నాయి గైస్. అలానే మనకి చాలా రోజులు అయింది మీకు వచ్చేసరికి చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఈరోజు అనేది కవర్ అయితే చేస్తాం కదా. చాలా రోజులు అయింది అప్డేట్స్ చెప్పట్లేదు. సో మనకి బుడ్డి మాట ఈవెంట్ ఉంది కదా, దానిలో వచ్చేసరికి టోకెన్స్కి అండ్ ఎఫ్ఎఫ్ టోకెన్స్ కూడా కొత్త ఈవెంట్ ఏం రాలేదు మనకి. అంటే పాతవే ఉన్నాయి బండిల్స్ కానీ కొత్తవి అయితే వచ్చాయి గైస్. దానికి సంబంధించిన లీక్స్ అనేవి మనకైతే రావడం జరిగింది. సో నేను అర్జెంట్గా మీకోసం అని వీడియో చేయడం జరిగింది. అండ్ పింక్ డైమండ్స్ కూడా మనకైతే రిటర్న్ అయితే ఇచ్చేసారు గైస్. సో అదైతే మనం అయితే ఈ వీడియో మొత్తం అయితే మీరు కంప్లీట్గా చూడండి. నేనైతే మొత్తం టిల్ ఎండ్ వరకు అయితే మీరు చూడండి, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసాను గైస్. ఓకే మీకు అంటే ఎలా పింక్ డైమండ్స్ ఎలా వస్తాయి, సో అవి నిజంగా వస్తాయి లేదనేది మొత్తం అయితే ఉంది గైస్. అండ్ మనకి రేర్ బండిల్స్ గైస్, రేర్ బండిల్స్ కూడా మనకు ఫ్రీగా అయితే వాడు ఇవ్వబోతున్నాడు. సో ఫ్రీ ఫైర్ వాడు అండ్ మీకు ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ సంబంధించి నేనైతే ఒక వీడియో పెట్టాను, అది కూడా అందరూ చూడండి. సో దాని లింక్ కావండి మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది మొత్తం ఖచ్చితంగా చూడండి మా. ఓకేనా సో అండ్ ఫస్ట్ వచ్చేసరికి మచ్చ ఫాస్ట్గా ఈ వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా, మన ఛానల్ 3K సబ్స్క్రైబ్ ఛానల్ అంటే చాలా దగ్గర ఉంది, మీరు కొంచెం సపోర్ట్ చేసి మాత్రం 3K సబ్స్క్రైబ్స్ అయితే కంప్లీట్ చేద్దాం. వీలైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో గైస్ మనకు వచ్చేసరికి చిన్న చిన్న లీక్స్ అనేది రావడం జరిగింది గైస్. ఫస్ట్ వచ్చి మనమైతే చిన్న చిన్న లీక్స్తో అయితే స్టార్ట్ చేసుకుని వెళ్దాం. సో మనకి చాలామంది అంటున్నారు బ్రో ఫ్రీ ఫైర్ ఇప్పుడు బ్రో అన్బ్యాన్ అడుగుతా, అది కూడా చెప్తాను. సో గైస్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇలాంటి ఒక మ్యాప్ అయితే రాబోతుంది గైస్, చూసుకోండి. మీకు అప్పుడు ఇంతకుముందు మీకు గుర్తుంది కదా జాంబీ లాంటిది వచ్చేసి మీకు చాలా డేస్ బ్యాక్ వెళ్ళండి బ్రో, చాలా డేస్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మాత్రం మనకు వచ్చింది. సో మీకు గుర్తుంటుంది ఉండదు, ఆ ఇల్లు చూడండి బ్రో మీకు గుర్తుంటుంది. సో ఇలా జాంబీస్ అయితే వస్తే వాటిని అయితే కొట్టాలి. సో మళ్ళీ మనకైతే రిటర్న్ అయితే రాబోతున్నాడు. సో బ్రో నీకు ఎలా బ్రో ఇదని తెలుసు, నువ్వేమో అప్పుడు గేమ్లో పెట్టేస్తున్నావు బ్రో అంటే గైస్ మనకి ఇండోనేషియా సర్వర్కి అనేది ఈరోజు 8th సో నిన్న తేవడం జరిగింది గైస్. 8th అనేది మన ఇండోనేషియా సర్వర్కి తేవడం జరిగింది. సో మనకు కూడా వస్తుంది అని అయితే అందరం వెయిట్ చేస్తున్నాం. మనకి మాకు వచ్చిన లీక్స్ బట్టి అయితే మాకు మనకు కూడా వస్తుంది. అండ్ ఓకేనా గైస్, మీకు అప్డేట్ మరి నచ్చిందో లేదో అనేది మీరైతే రెడీగా అనేది ఒక కామెంట్ అయితే చేసుకోండి గైస్. మనకైతే 100%కి అయితే ఆ మ్యాప్ అనేది వస్తుంది గైస్. నెక్స్ట్ మనకి అమౌంట్ అప్డేట్ 7. సో చాలామంది అడుగుతున్నారు బ్రో నెక్స్ట్ మనకి చాలా రోజులు అయింది అమౌంట్ అప్డేట్ 7 రావట్లేదు అంటున్నారు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూఏ అమౌంట్ అప్డేట్ 7 అయితే రిటర్న్ అయితే రాబోతుంది గైస్. వచ్చేసరికి మనకి టోకెన్ టవర్ అయినా రావచ్చు, లేదంటే ఫెడర్ వీల్లో అయితే రావచ్చు గైస్. మీకు అయితే చూసుకుని అలాగైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో జస్ట్ వచ్చేసరికి ఇదైతే మనకి ఒక 1100 డైమండ్స్లో అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో మరి మీకు ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అంటున్నారు బ్రో అంటే మనకి MP40 స్కిన్స్ కూడా మొన్న వచ్చి సో తీయలేకపోయాను బ్రో అంటున్నారు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫార్మర్స్ అవి ఉన్నాయి కదా, రిమైనింగ్ స్కిన్స్ అనేది మనకి ఈవో వాల్ట్లో రాబోతున్నాయి. అంటే M10 అవన్నీ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించినవన్నీ మనకి ఈవో వాల్ట్లో రావడం జరుగుతుంది గైస్. సో రానివన్నీ మళ్ళీ వస్తాయి. ఓకేనా, సో అవి ఎవరు టెన్షన్ పడక్కర్లేదు బ్రో. ఎప్పుడు బ్రో వస్తాయి అంటే గైస్ అది వచ్చేసరికి మనకి నవంబర్ దివాళి వస్తుంది కదా, దివాళి అనేది 100% అయితే రాబోతుంది గైస్. ఓకేనా, సో మరి మీకు ఈ అప్డేట్ నచ్చిందో లేదైతే ఖచ్చితంగా నువ్వైతే కామెంట్ చేయమా. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీరు అందుకో వెయిట్ చేస్తాను గైస్ మీకు పింక్ డైమండ్స్ బ్రో. పింక్ డైమండ్స్ ఏంటి బ్రో వస్తుంది, నువ్వు తమ్నైల్ పెట్టేవంటే గైస్ ఇదైతే రియల్ గైస్. మనకు వచ్చేసరికి పింక్ డైమండ్స్ అయితే రాబోతున్నాయి గైస్, మీకు చూసుకోండి. మనకి అమౌంట్ డబ్బుల్స్ ఉంది కదా, మనకి ట్రాపికల్ ప్యారెట్ ఇది కూడా మనకి, సో ది నేమ్ ట్రాపికల్ ప్యారెట్ ఏమోలే. సో ఇదైతే మనకి సేమ్ పింక్ డైమండ్స్ రాబోతుంది. ఈ బండిల్ కూడా చూడండి గైస్, ఈ బండిల్ కూడా మనకి కొంచెం పింక్ కలర్లో ఇచ్చి మనకి పింక్ డైమండ్స్కి ఇది కూడా ఇస్తాం. మన లవ్ ఇమోట్ గైస్ ఫ్లవర్ ఇమోట్ ఉంది కదా, సో ప్రపోజ్ ఇమోట్ అది కూడా మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా అనేది ఇందులోకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 100% అంటే బ్రో 90% అనేది ఇదే మనకి రావచ్చు బ్రో. ఓకేనా, సో ఒక గ్లోబల్ స్కిన్ గైస్ చూసుకోండి, ఇది రేర్ గైస్, మామూలుగా ఉండదు. స్కిన్ అయితే మనకి ఇదే ఫ్రీగా ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక వాచర్, ఈ గన్ స్కిన్ గైస్ ఇవే మనకి వస్తాయి లేదని నేను చెప్పలేను, ఒక 90% చెప్పొచ్చు ఇవే మనకు వస్తాయి. అండ్ బండిల్స్ అయితే బాగున్నాయి అని నేనైతే అనుకుంటున్నా. సో మనకి నచ్చలేదు నువ్వైతే కామెంట్ చేయండి బ్రో. ఎలా బ్రో మనకి డైమండ్స్ అంటే అంతకుముందు అయితే యాడ్స్ చూస్తే మనకి ఇచ్చేవాడు మీకు గుర్తుందో లేదు, కానీ ఇప్పుడు వచ్చేసరికి చిన్న చిన్న మిషన్స్ అయితే ఇచ్చారు చూసుకోండి. 500 డ్యామేజ్ కొడితే మీకు ఇది ఇది చేస్తాము. సో అలా అంటే కొంచెం చిన్న చిన్న మిషన్స్ మీరు కంప్లీట్ చేసినట్టే మనకి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ప్రపోజ్ ఇమౌంట్ కూడా మనకి అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. చాలామంది అయితే వెయిట్ చేస్తుంది. ఇవైతే మనకి రేర్ గైస్, ఇవి రేర్, ఇవి కానీ వస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇంకా. సో అప్పుడు వచ్చేసరికి పింక్ డైమండ్స్ కోసమే ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు గైస్ చాలామంది అయితే, చాలా అంటే చాలా బాగుండేది. బట్ ఇప్పుడైతే అవి అయితే రిటర్న్ అయితే తేబోతున్నాడు. ఓకేనా, అండ్ గైస్ నెక్స్ట్ కూడా ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక మా. ఓకేనా, సో వీడియో అయితే ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అంటున్నారు నెక్స్ట్ మోకో స్టోర్ ఏంటి బ్రో ఇమోట్ పార్టీ ఏంది. సో గైస్ నెక్స్ట్ మనకి మోకో స్టోర్ అయితే ఇలా అయితే రావచ్చు, లేదా ఫెడెడ్ వీల్లో కూడా ఇది రావచ్చు గైస్. ఓకేనా, ఇమోట్ పార్టీ అయినా రావచ్చు, మోకో స్టోర్ అయినా రావచ్చు, ఫెడెడ్ వీల్ అయితే రావచ్చు గైస్. మనకి ఇది మూడింటిలో ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇమోట్ అయితే ఒకసారి మీరు చూసుకోండి, ఇది గ్రూప్ ఇమోట్. ఓకేనా గ్రూప్, సో ఇది మనకి ఎప్పుడు బ్రో వస్తుంది అంటే గైస్ మనకి దివాళీకి అయితే 100% అయితే వస్తుంది. ఏ ఈవెంట్లో వచ్చినా కానీ దివాళీకి అయితే 100% అయితే ఇదైతే కన్ఫర్మ్ అయితే చేస్తాం మన ఇండియన్ సర్వర్కి వచ్చేసరికి. సో గైస్ మరి ఈమోట్ ఎలా ఉందో అయితే మీరు కామెంట్ చేయండి. ఇది మొత్తం మన టీమ్మేట్స్ మొత్తం 4 ఉంటారు కదా, సో మీ 4 ఈమోట్ వేయడానికి అవుతుంది. గ్రూప్ ఇమోట్ మామూలుగా లేదు గైస్, నాకైతే కొంచెం అయితే నచ్చినట్టు ఉంది. సో మరి మీకు నచ్చిన మీకు వస్తే మాత్రం తీస్తారలేదు అలానే కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మీ ఫ్రీ ఫైర్ అకౌంట్లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. మీ ఫ్రీ ఫైర్ ఐడిలో ఇప్పుడు ఎన్ని డైమండ్స్ ఉన్నాయి కరెక్ట్గా ఎన్ని డైమండ్స్ ఉన్నాయి కామెంట్ చేయండి బ్రో. ఒక ఎన్నైనా పర్లా,
నీవు 1000 ఉన్నా పర్లేదు, 0 ఉన్నా పర్లేదు గైస్. మీరైతే ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా చిన్న చిన్న అప్డేట్స్ అనేవి మనకైతే ఉన్నాయి గైస్. అండ్ మీరు అందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. చాలామంది అనేవి ఐడీస్ అనేవి అంటే బ్యాన్ అయ్యి బ్రో, మాకు అదే అన్బ్యాన్ అవుతాయని నువ్వు నేను నిన్న వీడియోలో చెప్పాను. సో అదైతే రియల్ గైస్. ఇప్పుడు వచ్చిన మనకి 90% అయితే ఛాన్సెస్ ఏంది నేను చెప్పాను, బట్ ఇప్పుడు వచ్చి 100% అయితే వచ్చాయి గైస్. మీరు ఎటువంటి ఫైల్స్ ఏం ఆడకపోతే మాత్రం మీకు అనేది మీ ఐడియా అనేది బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ గైస్ మీకు అనేది బుడ్డీలో ఇదే ఉంది కదా, బుడ్డీ టోకెన్స్ వచ్చేసరికి ఇవనేది అప్పుడెప్పుడో ఇచ్చారు, మార్చారు, ఎప్పటి నుంచి మార్చాల. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ అయితే మన ఫ్రీ ఫైర్ ఎప్పుడైతే వస్తుంది, ఇండియన్ ఫ్రీ ఫైర్ నెక్స్ట్ మనకి ఇవి తెస్తారు గైస్. ఒకసారి మీరు చూసుకోండి, సిఎస్వి అండ్ బీఆర్ వచ్చేసరికి ర్యాంక్ ప్రొటెక్షన్ టోక్స్ అండ్ మనకి రూమ్ కోడ్స్ గైస్. మనకి ఒక రూమ్ కార్డ్ వచ్చేసరికి 9 అయితే ఇస్తున్నారు గైస్. 9 టోకెన్స్ వచ్చేసరికి ఒక రూమ్ కార్డు తీసుకుని ఇదైతే నాకు బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఎఫ్ఎఫ్ టోకెన్స్ ఉన్నాయి కదా బ్రో, అవి కూడా వస్తాయి గైస్. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చిన ఫాస్ట్గానే లైక్ చేసుకో బ్రో. అండ్ వచ్చేసరికి ఎఫ్ఎఫ్ టోకెన్స్ కూడా మనకైతే మంచి మంచి రివార్డ్స్ అయితే వీడియో అయితే ట్యాప్ అవుతున్నాడు గైస్. సో ఇవన్నీ నేను చెప్పినవి అయితే 90% అయితే కన్ఫర్మ్ గైస్ మన ఇండియన్ సర్వర్కి వచ్చేసరికి. ఓకేనా, ఆ 10% ఏంటంటే గైస్ ఇది మనకి ఇండియన్ సర్వర్ నుంచి వచ్చింది, సారీ ఇండోనేషియన్ సర్వర్ నుంచి వచ్చిన లీక్స్ కాబట్టి. సో అవైతే అలా ఉంటాయి గైస్. ఇది వచ్చేసరికి మీకు గుర్తుందా, ఈ బండిలో వచ్చేసరికి మనకి మేల్ బండిలో అయితే మనకి గోల్డ్ రాయల్ అయితే రావడం జరిగింది. సో మీకు గుర్తుంటుందా లేదు, ఇప్పుడు కూడా ఉంది అది మాది మ్యాక్సిమం. సో ఈ బండిలో వచ్చేసి ఫీమేల్ బండి గైస్. ఇది వచ్చేసరికి మనకైతే ఈ టోకెన్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా ఈ ఒక్క బండిలు కాదు, మొత్తం ఈసారి మొత్తం ఏకంగా 3 బండిల్స్ అయితే ఇస్తుంది గైస్. సో మీరు బండిల్స్ మీకు పెద్దగా అయితే లేవు, బట్ పర్లేదు బ్రో, 3 ఏకంగా 3 బండిల్స్ అయితే విడిస్తుంది. ఇది కొంచెం పర్లేదు బ్రో, ఆ చేతికి ఆ లుక్ కూడా బాగా వచ్చింది నాకు తెలిసి. ఇది మనకి ఇవ్వడేమనిపిస్తుంది బ్రో ఇండియన్ సర్వర్కి. సో ఇలాగైతే ఉన్నాయి గైస్. మరి మీకు బండిల్స్ నచ్చా లేదా అని మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఓకేనా, మీరు ఒక కామెంట్ చేసినట్టు సో దట్ నాకు మరిన్ని సో మోటివేషన్ లాగా అనేది అనిపిస్తుంది గైస్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అనేది ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అనేది అందరూ ఎవరు ఆల్లో ట్యాప్ చేయట్లేదు బ్రో. సో మీరు వెళ్ళి బెల్ ఐకన్ అనేది ఆల్లో ట్యాప్ చేసుకోండి అనుకో, సో దట్ నాకు వచ్చేసరికి మోటివేషన్ ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు బ్రో ఇండియా మ్యాప్ అంటున్నారు కదా బ్రో, ఇండియా మ్యాప్ అనేది మాకు లాగిన్ ఇంటర్ఫేస్లో మనకి ఇచ్చారు కదా. సో బ్రో నిజంగా ఇండియా మ్యాప్ అనేది వస్తుంది అంటే మన ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వస్తాయా, అంటే శ్రీకాకుళం మనకి ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా బ్రో, సారీ ఢిల్లీ అవన్నీ ఉన్నాయి కదా. సో బ్రో ఇవన్నీ మనకు వస్తాయి అంటే గైస్ ఇది వచ్చేసరికి ఇండియన్ మ్యాప్ అనేది రాదు గైస్. మనకి అక్కడ లాగిన్ అనేది జస్ట్ మనకి ఇండియా లుక్ తేడం కోసం అనేది తెచ్చాడు. సో మనకి మ్యాక్సిమం అనేది రాదు బ్రో, ఎందుకంటే మన ఇండియా వచ్చేసరికి చాలా పెద్దది కదా కంట్రీ. సో అవన్నీ మనకి మ్యాక్సిమం పెట్టాలంటే అవ్వదు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా పెట్టాలనుకున్నా గైస్ అన్నీ అయితే పెట్టాడు, జస్ట్ అలా కొన్ని కొన్ని పాపులర్ ఉంటాయి కదా పాపులర్ అయితే పెడతాడు. అండ్ గైస్ మనకు వచ్చేసరికి ఫ్రీ ఫైర్ అయితే ఒకటి పెట్టాడు, అదే ఒకసారి మీరు అనండి. సో గైస్ ఇది విన్నారు కదా, మీకు ఏందో మీకు అర్థమైంది కదా, ఫ్రీ ఫైర్ అనేది జస్ట్ ఇది గేమ్ని గేమ్లాగా ఆడండి. ఎవరు సీరియస్గా తీసుకోకండి. ఒకవేళ చనిపోయారు అనుకో నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడుకోండి అంతే అందులో చెప్పాడు. సో దట్ ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఆడి అంటే సీరియస్గా అయిపోతున్నారు గైస్ గేమ్ ఇలా బుయ్యా కొట్టకపోతే. సో దట్ ఇది గేమ్లాగా ఆడండి బ్రో. ఓకే మీకు కూడా నేను చెప్తున్నాను, కానీ ఎక్కువ టైం అయితే దీనిలో స్పెండ్ చేయకండి, జస్ట్ అలా ఆడండి వదిలేయండి. ఓకేనా, అండ్ ఇది నేను మీకు చెప్పాలని చెప్పాను. ఓకేనా, ఇంకా మీ ఇష్టం. అందుకే నెక్స్ట్ కూడా మనకి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇంకా ఏది కావాలంటే మరి నువ్వు కామెంట్స్ అనేది చేయి బ్రో. నెక్స్ట్ నీకు ఎటువంటి అంటే నీకు అంటే కావాలా ఏది కావాలా, సో నువ్వు ఏని కోసం వెయిట్ చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు కామెంట్ చేయాలి మావా. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ ఆల్లో ట్యాప్ చేసుకోండి. అండ్ వీడియోలో కొంచెం అయితే కవర్గా అయితే పడాను గైస్, ఎందుకంటే నేనైతే వీడియో ఏ టైంలో చేస్తాను మీకు అందరికీ తెలిసిందే కదా గైస్. సో కొంచెం అర్థమైతే చేసుకోండి, కొంచెం గాబర్గా చెప్పేశాను. సో ఐ హోప్ మీకు అందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. లేదు బ్రో మాకు అర్థం కాలేదంటే మీరు ఒకసారి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను వచ్చేసరికి మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.